రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సర్ఫరా చేస్తున్న నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు అన్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తవనంపల్లి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన ఏడాదిలోనే 90% సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. నెలకి ఒక సంక్షేమ పథకం అమలు ద్వారా ప్రజలకు దగ్గరయ్యామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమంతు, ఎస్సీ రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారిని రజనీ కుమారి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనము రైతు భరోసా గురించి మనం మాట్లాడాలంటే ఎక్కువ మాట్లాడుతుండది, కానీ టైం లేదు. దానివల్ల కొన్ని టైమింగ్ కొంచెం తగ్గించి మనం ఇంకా 2 ఫోరం ఉండదు. కానీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉండదు అని కూడా మీరు ఆలోచించాల. రైతు భరోసా అనేది మీరు ఎప్పుడైనా మీరు విన్నారా? లేదు, రైతు భరోసా కింద మీకు ఇట్లా ఒక ఆఫీస్ పెట్టి మీ ఇంటికి ఎదుర్కొని వచ్చే మారుగా కార్యక్రమం అది. మీరు ఈరోజు రైతు భరోసా ఆఫీస్లో వచ్చి ఏ పంట అయినా సరే మాకు ఇది కావాలంటే 24 అవర్స్లో మీ ఇంటికి రైతు భరోసా నుంచి వస్తుంది. ఇది ఏం చెప్తానంటే ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటారా? ఆయన పాదాత్రలో ఒక మాట చెప్పినాడు, ప్రజలకే ప్రజలే నాకు, ప్రజలే రైతన్న, ప్రజల కోసం ఉంటానని చెప్పేసి. ఈరోజు ఆయన మాట చెప్పిన మాట కోసం రైతు భరోసా కార్యక్రమం ఈరోజు 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో మనం చేసిన విధానాలు, ఎన్ని పనులు చేసినామో, ఎంత మనం అభివృద్ధి చేసినామో కూడా మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అంటే మనము 1 ఇయర్ అయింది, ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ సీసీ రోడ్ అయినా ఇంతవరకు మన గ్రామంలో వేసింది ఉన్నదా? ఎక్కడైనా సచివాలయ బిల్డింగ్ ఉన్నదా? ఎక్కడ రైతు భరోసా బిల్డింగ్ ఉన్నదా? ఎక్కడైనా మనకు ఒక సెనిటరీ మోరి ఉండదా? ఎక్కడ లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క గ్రామములో అభివృద్ధి చేస్తున్నాం. ఈ కరోనా లేదంటే ఇంకా మార్పులు ఎక్కువ వచ్చి ఉంటుంది.